అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. కరోనా మహమ్మారిపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు సొమ్ము చేసుకుంటున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు. అసలు కరోనా పేషెంట్లను ట్రీట్మెంట్ చేయడానికి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సంఘటన తాజాగా వెలుగు చూసింది. అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సిఎంఎన్ ఆసుపత్రికి కరోనా చికిత్సకు ఎలాంటి అనుమతులు లేవు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. కానీ ఆసుపత్రి యాజమాన్యం రోగుల నుంచి లక్షల్లో కరోనాకు ట్రీట్మెంట్ వసూలు చేస్తోంది. బుక్కరాయి సముద్రం మండలం పసలూరుకు చెందిన లక్ష్మీదేవి అనే పేషెంట్కు కరోనా పాజిటివ్ రావడంతో ఎలాంటి అనుమతులు లేకపోయినా సిఎంఎన్ ఆసుపత్రి జాయిన్ చేస్తుంది. రెమిడెసిమర్ ఇంజెక్షన్ కోసం లక్షల రూపాయలు వసూలు చేసింది. దీనికి బెడ్, వైద్యుల ఛార్జీలు అదనం. కానీ 30,000 మాత్రమే బిల్లు ఇచ్చారు. అయితే ఇంజెక్షన్ ఇవ్వకపోవడం, బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుని బంధువులు, సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఇంజెక్షన్ కోసం అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని డ్రగ్స్ ఏడీ రమేష్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని సూపరింటెండెంట్ చెప్పారు. ఆసుపత్రికి అనుమతులు లేవని, ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.